పక్కన గురజాలలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు కృష్ణారెడ్డి తనకే మళ్ళీ టిక్కెట్ ఖాయమన్నటువంటి నేపథ్యంలో ఇంతకుముందే ఆ సీటు ఆశించినటువంటి జంగా కృష్ణమూర్తికి అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ అబ్బాయికి కూడా ఏదో పదవి వచ్చింది స్థానిక దీంట్లో. టోటల్గా అయితే తనకి ఎమ్మెల్యే కావాలి అని ఈ దఫా కోరుతూ ఉన్నారు గురజాల నుంచినే, కానీ జగన్ ఇవ్వట్లేదు. మిగతా వాళ్ళందరి మార్చి మాది ఎందుకు మార్చరు అని అడిగితే, గతంలో ఓడిపోయారంటే ఇదే 9,000 ఓట్లతో నేను ఓడిపోయాను, అందుముందు 30,000 ఓట్ల తేడాతో కూడా ఓడిపోయిన వాళ్ళకి మీరు టిక్కెట్ ఇచ్చారు కదా అని అడిగితే, అవి మేము సర్వేల ప్రకారం చూసుకుంటున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు జంగా కృష్ణమూర్తి ఆల్రెడీ తెలుగుదేశాన్ని కలిశారు, లోకేష్ని చంద్రబాబుని కూడా కలవడానికి ప్రయత్నించారంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ తెలుగుదేశంలోకి వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం అక్కడ సిద్ధమే, సీట్ ఇస్తుందా? అక్కడ ఎరపతనేని ఆల్రెడీ ఉన్నారు. కానీ ఈయనకి ఇచ్చినటువంటి టార్గెట్ మేబీ అది ఏది వైసీపీ బీసీల వ్యతిరేకి అని ముద్ర వేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు బీసీ మంత్రంతో వెళ్తుంది కదా వైసీపీ, అందులో 11 మంది దాకా ఎంపీలకు బీసీలను పెట్టడం, అట్లాగే 50కి పైగా ఎమ్మెల్యేలకు బీసీలు ఇస్తున్నారు కదా. కానీ బీసీలకు అన్యాయం చేస్తుంది యాదవులకి, ప్రత్యేకించి మళ్ళీ బీసీల్లో చీలిక తేవడానికి యాదవులకు అన్యాయం జరుగుతోందంటూ నిన్న తన నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి తనకు టికెట్ ఇవ్వకపోతే కార్యాచరణ, ఆల్రెడీ టికెట్ ఇవ్వకపోతే వెళ్ళిపోతారన్నటువంటి ఓపెన్ సీక్రెట్, అది తెలుగుదేశం పార్టీ కోసం ఇటు పక్కన వైసీపీని దెబ్బ కొట్టేటటువంటి ఎత్తుగడ వేస్తున్నట్టు కనబడుతోంది.